వారు చేసిన పొరపాట్లు క్షమించాలి. రద్దు చేయాలి. సమాన వేతనం సందర్భం నుంచి పడితే ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో కూడా నిరుపితమైంది. ఎప్పుడు ఎట్లాంటి ఇబ్బంది జరిగినాయని వర్కర్ చేసినట్టు కానీ, తర్వాత అక్రమ బదిలీలు కానీ, తర్వాత అక్రమ పోస్టింగ్లు కానీ, ఒక గైతని జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులకి ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నా, ముగ్గురు ఉపాధ్యాయులకి అక్రమ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అది నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం జరిగింది. దాన్ని జిల్లా ఒకటి రెండు సంఘాలు మాత్రమే దాన్ని గుర్తించినాయి. అందులో దానిలో ఖచ్చితంగా ఉండి నిలబడి ఏ దానిగా వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ స్టూడెంట్ దగ్గరకు కంప్లైంట్ చేసిన ఏకైక సంఘం ఉందంటే టీఎస్యూటీ. ఈరోజు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా చేస్తున్న క్యాంపెయిన్లో భాగంగా గత 21, 28, 29 తేదీల్లో మన మండల కేంద్రంలో తహసీల్దారుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 1 నాడు ప్రభుత్వం స్పందించకుంటే జూలై 1 నాడు ప్రభుత్వం స్పందించకుంటే జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టి కలెక్టర్ ద్వారా మెమొరాండం ఇస్తామని ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విద్యా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. విద్యా అంతరాలను పెంచే నూతన విద్యా విధానం 2020 వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో మా ధర్నాను ఈ నెల 7వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇంతకంటే ఎక్కువగా చేస్తామని గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సిబిఎస్ను వెంటనే రద్దు చేయాలి. పాఠశాలల్లో పేర్కొన్న సమస్యలను అంది పరిష్కరించి ప్రతి పాఠశాలకి కార్మికులను కేటాయించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను వాళ్ళని క్రమబద్ధీకరించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు మన రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఏంది, అవుట్సోర్సింగ్ అని ఏంటని గతంలో అన్నారు. వారి ఆ మాట మీద నిలబడి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను ఎంతనే రెగ్యులరైజ్ చేయాలి. అట్లాగే మోడల్ స్కూల్ తర్వాత గురుకుల పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు గత 10 సంవత్సరాలుగా ఒకే స్థానంలో పనిచేస్తూ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అట్లాగే ఉపాధ్యాయ ప్రమోషన్స్ కూడా లేకుండా దాదాపు 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఒక 10 సంవత్సరాలు కంప్లీట్ అయిందంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా ఉదాసీనత వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మన అందరిపైన ఉంది. సో వీటన్నిటిని పరిష్కరించి మన జిల్లాలో పర్యవేక్షణ అధికారులు ప్రతి జిల్లా కేటాయించాలి. అట్లాగే ప్రతి మండలంలో విద్యాధికారిని కూడా
నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మన ఊరు మన బడిలో భాగంగా ప్రభుత్వం ప్రతి పాఠశాల కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సంబంధంగా డిమాండ్ చేస్తున్నాం. పాఠ్య పుస్తకాలు సిగ్గుమత ఇప్పటి వరకు పాఠశాల స్టార్ట్ అయ్యి నెల రోజులు నడుస్తుంది. ఇప్పటి వరకు విద్యార్థులకు దుస్తులు కానీ పాఠ్య పుస్తకాలు కూడా అందలేవు. వీటిని వెంటనే అందించాలి. మెయిన్ పక్షంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూ మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అట్లాగే నూతనంగా నియామకాలు జరిగిన ఖాళీలో తాత్కాలిక ఉపాధ్యాయులను అంటే మీకు వెంటనే బీఎస్సీ పెట్టడం సాధ్యం కాకపోతే విద్యా వాలంటీర్లను నియమించి ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.